ఫ్రెండ్స్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే ఒక్కసారి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వాయిస్ ఏ విధంగా వస్తుందో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది ఎక్కువగా వినబడుతుందా ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది నేను ఇప్పుడు ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్ లో పెట్టుకొని ఏదైతే మైక్ ఉంటుందో ఇందులో నేను నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆన్ చేసుకుని వీడియో అయితే చేస్తున్నాను. సమ్మర్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. ఒక్కసారి క్వాలిటీ ఏ విధంగా వస్తుంది, నాయిస్ అనేది ఎక్కువగా వస్తుందా లేదా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో ఒకవేళ నాయిస్ అనేది ఎక్కువగా వస్తున్నట్టయితే దీనికి ఆల్టర్నేట్ గా వేరేది ఏదైనా ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో మరి వీడియోలోకి వెళ్ళినట్టయితే 2024లో మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుందా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే దీనికి రిలేటెడ్ గా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు మన వీడియోస్ కింద మీలో కొంతమంది అడిగిన డౌట్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి యూట్యూబ్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ఉంటే మాత్రమే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఈ విధంగా ఉంటే మాత్రమే ఛానల్ మానిటైజేషన్ అవ్వదని ఎక్కడ మెన్షన్ అయితే చెయ్యదు. యూట్యూబ్ ఏం చెప్తుందంటే మనం ఏదైతే మానిటైజేషన్ కి పంపించినప్పుడు అక్కడ రివ్యూ ఏం చెక్ చేస్తారనేది కొన్ని పాయింట్స్ అయితే చెప్తుంది. ఆ పాయింట్స్ కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుంటూ మీలో కొంతమంది అడిగిన డౌట్స్, కాపీరైట్ క్లెయిమ్ ఉంటే మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా టెక్స్ట్ టు స్పీచ్ మానిటైజేషన్ అవుతుందా లేదా ఏ వీడియోకి సంబంధించి మానిటైజేషన్ అవుతుందా లేదా, ఈ విధంగా చాలా మంది అడిగిన డౌట్స్ అన్ని కూడా మానిటైజేషన్ అనేది అవుతుందా లేదా అనేది వీటన్నిటికి సంబంధించి వీడియోతో మీకు క్లారిటీ వస్తుందని అయితే అనుకుంటున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియో చూస్తున్నట్టయితే యూట్యూబ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే ఎండ్లో మర్చిపోకుండా ఒక లైక్ అయితే ప్రతి ఒక్క క్రియేటర్ తప్పకుండా చెయ్యండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఒక్కసారి మన ఛానల్లో ఏదైతే మానిటైజేషన్ కి సంబంధించి క్రైటీరియా, ఇప్పుడు మన క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో అది మనం కంప్లీట్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది మానిటైజేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ రివ్యూ టీమ్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ కి సంబంధించి వాళ్ళు ఏం చెక్ చేస్తారనేది మనకు యూట్యూబ్ అయితే కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్కస్ చేసుకుంటూ ఆ తర్వాత మీలో కొంతమంది అడిగిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ముందుగా మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా మన ఛానల్లో మెయిన్ గా వెరిఫై చేసేది మన ఛానల్ కి సంబంధించి మెయిన్ థీమ్ అన్నమాట. అంటే మన ఛానల్లో మనం ఎలాంటి వీడియో చేస్తున్నాం అనేది మెయిన్ థీమ్ అయితే ముందుగా రివ్యూ థీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే మన ఛానల్లో ఎక్కువగా వ్యూస్ అనేది ఏ వీడియోస్కి వచ్చాయో ఆ వీడియోస్ అయితే వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే మీ ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ని ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి. అంటే అందులో మీరు అన్ని యూట్యూబ్ కి సంబంధించి పాలసీస్ అనేది ఫాలో అయ్యారా లేదా అనేది 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే న్యూయెస్ట్ వీడియోస్, అంటే ఇప్పుడు మీరు కొత్తగా రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. అంటే మరి న్యూయెస్ట్ వీడియోస్ అంటే ఎన్ని రోజులు అనేది కూడా యూట్యూబ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయదు. ఎందుకంటే డిఫరెన్స్ రివ్యూ చేసే వాళ్ళు డిఫరెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని వీడియోస్ చూసి వదిలేయచ్చు, కొంతమంది కొన్ని వీడియోస్ ఎక్కువగా చూడవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైమ్, మీకు వాచ్ టైమ్ అనేది ఏ వీడియోస్ నుండి ఎక్కువగా వచ్చిందో ఆ వీడియోస్ ని కూడా చూడడం అయితే జరుగుతుంది. అందుకే నేను కొన్నిసార్లు చెప్తుంటాను వాచ్ టైమ్ అనేది మీరు కొనకండి, దానివల్ల మీకు యూజ్ ఉండదని. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీడియో మెటాడాటా, అంటే మీ వీడియోకి సంబంధించి టైటిల్ థంబ్నెయిల్ డిస్క్రిప్షన్, కొంతమంది మిస్లీడింగ్ చేస్తుంటారు అన్నమాట. అంటే వీడియోలో ఒకటి ఉంటుంది, బయట థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, టైటిల్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా మిస్లీడింగ్ చేసినా సరే మీ ఛానల్ అనేది రిజెక్ట్ అయ్యే, మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ గా యూట్యూబ్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఏం చెక్ చేస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీలో కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్ అనేది ఉన్నట్టయితే మరి మన ఛానల్ మానిటైజేషన్ కి వెళ్ళినప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా, అంటే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా మనము మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది రిజెక్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఛానల్ కి డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ అని అయితే మాట్లాడుతున్నామో ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది ఏ విధంగా వచ్చిందనేది అక్కడ వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాపీరైట్ క్లెయిమ్ చూసుకున్నట్టయితే నార్మల్ గా మ్యూజిక్ కి సంబంధించి కానీ లేదా మీ వీడియోస్ లో కొన్ని మూవీ క్లిప్స్ అనేది యూజ్ చేసినా, ఇమేజెస్ అనేది యూజ్ చేసినా లేదా కొన్ని స్పీచెస్ అనేది యూజ్ చేసినా సరే మీకు కాపీరైట్ క్లెయిమ్ అయితే రావచ్చు. కానీ ఇక్కడ యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే
మన ఛానల్లో మన ఓన్ వీడియోస్ అనేది ఉన్నట్టయితే 100% మానిటైజేషన్కి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ కొన్ని ఛానల్స్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మ్యూజిక్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదా కొన్ని మూవీ క్లిప్స్ కానీ అదేవిధంగా ఇమేజ్ కానీ స్పీచ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, మీరు ఎంత యూజ్ చేశారు అదేవిధంగా ఎన్ని వీడియోస్లో యూజ్ చేస్తారనేది వెరిఫై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎగ్జాక్ట్గా ఇంతే ఉండాలి, ఇంతే ఉంటే మానిటైజేషన్ అవుతుంది, ఇంత ఉంటే మానిటైజేషన్ అవ్వదని అయితే లేదు. ఇక్కడ యూట్యూబ్ సింపుల్గా చెప్పేది ఏంటంటే, మన వీడియోస్లో మనం ఏదైనా వాల్యూ అనేది ఇవ్వాలి అంతేకాని ఇప్పుడు డైరెక్ట్గా కాపీరైట్ క్లెయిమ్ అంటే, ఇప్పుడు కొంతమంది మూవీ సాంగ్స్కి సంబంధించి లిరికల్ వీడియోస్ అనేది చేసేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు, అందులో మీ వాల్యూ లేదు కాబట్టి అలాంటి ఛానల్స్కి మానిటైజేషన్ అయితే అవ్వదు. కొన్ని ఛానల్స్లో చూసుకున్నట్టయితే అక్కడక్కడ కొన్ని కాపీరైట్ క్లెయిమ్స్ అనేది వచ్చినా సరే ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు కొంచెం యూజ్ చేసినట్టయితే అది కూడా ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయండి, అంతేగాని మీరు కాపీరైట్ క్లెయిమ్ వచ్చేలా మీరు యూజ్ అయితే చేసుకోకండి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి మీ వాల్యూ అనేది, మీ వీడియోలో మీ వాల్యూ అనేది ఎక్కువగా యాడ్ చేసి, అంటే మీ ఒరిజినల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి కొంచెం కాపీరైట్ క్లెయిమ్కి సంబంధించి ఏదైనా కంటెంట్ ఉన్నా సరే కొన్నిసార్లు ఛానల్స్ అనేది మానిటైజ్ అవుతాయి, కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాగే అవుతాయి, ఇలాగే అవ్వలేమని నేను కాదు ఎవరు కూడా చెప్పలేము. యూట్యూబ్ కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరగదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఏవైతే కొంతమంది స్క్రీన్ రికార్డ్ చేసి ఓన్ వాయిస్ ఇస్తుంటారు ట్యూటోరియల్స్కి సంబంధించి కానీ దేని గురించి అయినా సరే, మరి ఇలాంటి ఛానల్స్ అనేవి మానిటైజేషన్ అవుతాయా, మేము డైరెక్ట్గా ఫేస్ చూపిస్తే మాత్రమే మానిటైజేషన్ అవుతుందా అంటే అలా ఏం లేదు. మీరు ఏవైనా ట్యూటోరియల్స్కి సంబంధించి స్క్రీన్ రికార్డ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే ఛానల్స్ అయితే మానిటైజేషన్ అయితే అవుతాయి. మీరు ప్రతి దానిలో మీ ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే లేదు. మీరు నార్మల్గా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నా దాన్ని చూపించు, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే మీకు ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ అనే ఏవైతే ఛానల్స్ ఉంటాయో, కొంతమంది టెక్స్ట్ టు స్పీచ్ అయితే యూజ్ చేస్తుంటారు, మరి ఇలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయంటే 99% అయితే అవ్వవు, 1% అయినా సరే దానివల్ల యూజ్ అయితే ఉండదు. మళ్ళీ మీకు కొన్ని రోజుల తర్వాత మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఏఐ వాయిస్కి సంబంధించి ఇవన్నీ కూడా 99% మానిటైజేషన్ అయితే అవ్వవు. బై మిస్టేక్లో ఎవరి ఛానల్స్ అయినా సరే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయినా సరే, మానిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇలాంటివి చేయకండి, చేసి కూడా టైం వేస్ట్ అయితే చేసుకోకండి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మెటా డేటా ఉంటుందో, అంటే మన ఛానల్లో మనము ఎలాంటి వీడియో చేస్తున్నామని, కొంతమంది స్కామ్స్కి సంబంధించి వీడియో చేస్తుంటారు అంటే ఈ విధంగా చేయండి ఈ విధంగా మనీ వస్తుంది అనేది, ఇలాంటి వీడియోస్ అనేది మీరు ఎక్కువగా చేసినా లేదా కొన్ని సాఫ్ట్వేర్లకు సంబంధించి ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనేది అంటే మీరు క్రాక్ వర్జన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పినా సరే, ఇలాంటి వీడియోస్ మీరు ఎన్ని చేసినా సరే డైరెక్ట్గా మీరు ఫేస్ చూపించి చేసినా సరే ఇలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరగదు. ఎప్పుడైనా సరే మానిటైజేషన్ సంబంధించి ఒకటి గుర్తుంచుకోండి, మన ఛానల్లో మానిటైజేషన్ అనేది అవుతుందా లేదా సింపుల్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో మన ఓన్ వీడియోస్ ఉన్నట్టయితే, మీరు మ్యూజిక్ యూజ్ చేయకుండా ఎలాంటివి యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఓన్ వీడియో చేస్తున్నట్టయితే ప్రాబ్లం ఏముండదు, 100% అవుతుంది. కానీ కొన్నిసార్లు మీరు వేరే క్లిప్స్ అనేది యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, వేరే ఇమేజ్ అనేది యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. వాటిని మీరు ఓన్ వాల్యూ యాడ్ చేసినట్టయితే, అందులో మీరు ఓన్ వాల్యూ యాడ్ చేసినట్టయితే ఎక్కువ మట్టుకైతే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే మానిటైజేషన్కి సంబంధించి ఇంకా మన ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది, చూడని వాళ్ళు మన ఛానల్లో ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రియేటర్కి ఆ వీడియోస్ అయితే 100% యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.